channel Falaknama 5. With the fire, when fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. Channel. Emi yali. Siddipet kochane no. Mama Andre. Malama pitta de. Picture gurinchi ventane ga live lo ide chottam. Manan bakara cheddam anukuntunnam. ఏం చేసినా సరే తనని కొంచెం ఏడిపిద్దాం అనుకుంటున్నాం. కాన్సెప్ట్ ఏంటంటే తను ఒక అమ్మాయిని మోసం చేశాడని. అరే ఎక్స్క్యూజ్ మీ, ఎద్దులా ఇలా మాట్లాడుతున్నాను నేను, నువ్వు ఎందుకు అటుపోతున్నావు? నీ కొడుకునే కదా మనం ప్రాంక్ చేసేది. స్టాండర్టీస్ ఇట్రండి, మీరు ఇద్దరండి. స్టాండర్టీస్ అటెన్షన్. ఐ థింక్ ఫన్నీగానే వస్తుంది అనుకుంటున్నా వీడియో. సో మరి మా అన్న వచ్చుడే ఆలస్యము, డ్యూటీకి వెళ్ళాడు. తను వచ్చే వరకు మనం కొంచెం అలా టైం స్పెండ్ చేద్దాం. వచ్చిన తర్వాత మనం కొంచెం యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫోన్ చేసినామా? చేసిన a few minutes later dance అయిపోయానా? మీకు డ్యాన్స్ నేర్పుతా. ఇక ఇప్పుడు మా చిన్నమ్మ చేసేది చెయ్యాలి. ప్రేక్షకులు నిన్ను ఆల్రెడీ ఎప్పుడు అడిగింది, పాటతో పాటు డాన్సర్ కూడా చేయాలన్నారు. చెయ్యి స్టెప్ అని చెప్పినా చెప్పిస్తాను నేను. సరే చేయవా? చేయను. A few minutes later Assalamualaikum kha. Waalaikum salam. How are you? Very good. అవునా? ఎప్పుడు అసలు ఏమైందో చెప్పు కదా. నువ్వెందుకు డైరెక్ట్ గా ఇట్లా మాట్లాడుతున్నావు? అంటే మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటది, దాని కూడా ఒక పరువు ఉంటది, అర్థమైందా? నువ్వు ఎటుదోతే మాట్లాడంటే వినడానికి నేను లేని ఇక్కడ. తెలుగులో మాట్లాడు నువ్వు. ఆగు, ఒక్క నిమిషం ఆగు. హలో, మా అన్ననా? ఏం చేసిండు చెప్పు. చేసినట్టు ఏం చేసిండు? మనిషి అనుకుంటున్నా, పశువు అనుకుంటున్నావు నువ్వు. చిన్నమ్మకి ఇస్తావు. చిన్నమ్మ ఇగో, నువ్వు బీడీలు పక్కన పెట్టు. ఆ అమ్మాయిని మోసం చేసిందంట. లైన్లుడు ఏమనుకుంటున్నావు నువ్వు? మా అన్న బేకర్ గారి కనిపిస్తున్నాడా? ఇగో ఫోర్ పలగొడతా చెప్తున్నా. నాకు బ్యాడ్ నేమ్ రావద్దు. నాకు ముందే గుడ్ నేమ్ ఉంది, నీ వల్ల బ్యాడ్ నేమ్ రావద్దు చెప్తున్నా. నువ్వు లేవు. అడుగు ఎవరమ్మా అంటే నేనేం చెప్పాలి? తెలుగులో మాట్లాడు. తెలుగు అమ్మాయి కదా లవ్ చేసింది. నీ దగ్గర లేదా నెంబర్లు? ఓపెన్ చేయం, అసలు నెంబర్లు ఉంటాయి. ఏమో నాకేమే ఎవరంటే నాకే ఇట్లా ఇట్లా థైరైజర్ అనుకో కదా ఇంకేం మిగిలిందని అయ్య నేను ఏం చేయలే అమ్మా ఏం చేయండి ఫోన్ ఎట్లా వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి బ్యాలెన్స్ చేయించుకుంటూ వస్తున్నాయి అనుకుంటున్నావా పని లేక వస్తున్నాయి అనుకుంటున్నా మాట్లాడు సైన్ అమ్మే నేమాను మళ్ళా తెలుగులో మాట్లాడు తెలుగు అమ్మాయిని ప్రేమించి హిందీలో చెప్తావేంద్రా వాడు సైన్ హిందీలో చెప్తే అర్థమవుతదా ఎవరు మళ్ళా అమ్మాయి తెలివంది ఫోన్ ఎందుకు చేస్తా అన్ని అన్ని నాటకాలు చేసి ఇట్లనే ఇస్తారు ఒక్క నిమిషం అట్లనే ఆగు జస్ట్ ఆగంటున్నా అంతే ఆగు ఎవరు మరి ఫోన్ చేస్తుంది ఎవరమ్మాయి మరి ఇట్లా పరువు పోయింది నాకు చెప్తుండే ఫోన్ చేసి ఆమె ఏడుస్తుంది ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నావు పోతుంది అసలు ఎవరు మరి ఫోన్ అయితే మాట్లాడతా ఒక్క నిమిషం ఆగు నేను ఫోన్ వెళ్తాగు అమ్మా పత్తిది బ్రాండ్ నువ్వు ఆగు ఏమని చెప్తుంది మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం బిజీ ఉందని చెప్తారు బిజీ ఉన్నది ఒక్క నిమిషం ఆగు పోలీసులకు ఫోన్ చేస్తాను నేను ఎవర్రా అమ్మాయి ఎవరో చెప్పరాదు నాకు చెప్పకపోతే ఫోన్ మాట్లాడుతున్నా కదా ఎగబడ కుక్క లెక్క కుక్క మంచిగా మాట్లాడు కుక్క నిన్ను చూసి అవే వస్తాయి హలో 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 ఏడు అబ్బా తల్లి ఏడవకే తల్లి మొత్తం మీటింగ్ పెట్టినా నేను మీటింగ్ పెట్టి నాకు మా మమ్మీతో మాట్లాడు ఒక్క నిమిషం ఆగు నేను మాట్లాడతాను హలో హలో ఫోన్ కాల్ చేసింది ఆ పిల్ల పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఉంటుంది ఏం చెప్తావు అసలు ఎవరాలు ఏం కాదా ఏంది అసలు విషయం నాకు చెప్పకపోతే ఇంకెవరు చెప్తావు ఉన్నారో నేనైతే చెప్తా చెంప మీద కొట్టువాణి అసలు నువ్వు ఇట్లా ఎందుకు చెప్తాను ఇంత ఏదైనా నా ఇప్పుడు నా బాధ్యతనే ఉంటది కదా ఏదైనా అమ్మకి తెలియదు ఫోటోలు పంపించాను ఫోటోలు మాట్లాడు అది హలో అమ్మకు తెలియదు ఫోటోలు పంపినాక మాట్లాడు చెప్పు అవునా రేపా సరే ఏ పిచ్చా నీకు ఆమెతో మాట్లాడట్లే నా పర్సనల్ మాట్లాడట్లేదు నీ పర్సనల్ నాకెందుకు నా పర్సనల్ నేను మాట్లాడుకుంటున్నా ఏం కౌంటర్ సర్వీ సన్నాసనము మాకేం అర్థమైతే లేదు మీరు ఇద్దరే మాట్లాడుకుంటారు అది మీరిద్దరిని మాట్లాడేది నాకు అర్థమవుతుంది ఇగో ఫోటోస్ ఆగా చూపిస్తా నేను చూపిస్తా ఆగు ఎందుకు ఆగమైతున్నావు బేటా అమ్మా నీకెందుకు చూపిస్తున్నా కదా నువ్వు చేసిన నాటకాలే కదా ఈ రోజు ఎందుకు వచ్చినా అదొకటే ఫోటోనా ఇంకా ఆగా చూపిస్తున్నా ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు చెప్పుకో నిజం చెప్తున్నా పిల్ల చచ్చిపోతే మాత్రం వాడి పేరు మీద నీ పేరు మీద వస్తుంది చెప్తున్నా ఏమస్తా మాకేం అర్థమైతే లేదు ఇప్పుడు పెంట పెంట ఇంటికి మా ఇంటికి ఇప్పుడు నేను పెంట పెంట చేస్తాను ఎందుకు వచ్చాను అమ్మి పూర్వ జూడబాదం పోతుంది అమ్మి జూడబాదం కైపోతే జూడబాదం నయమాను నయమాను నక్కరోజీ అమ్మి సైన్ నయమానోజీ మీకు కొద్ది క్యావా అమ్మి काय बरं आहे तुम्हाला काय बरं काय नाही नुवेन कडेसो వాడేటి పిస్ नुवेन కడేసో ఏ రావుందనే మనం మాట్లాడదాం ఎవరో డీటెయిల్ గా తెలుసుకుందాం తెలుసుకొని బెస్ట్ గా ఫోటోలు చూపేది తర్వాత డీటెయిల్ గా మాట్లాడదాం మనం మనం ఫోన్ వస్తుంది నాకు మనం మనం ఊరుకున్నాను డీటెయిల్ గా మాట్లాడదాం హలో పోలీస్ స్టేషన్ ఏమండి ఏంటి చచ్చిపోయిందా మాకేం తెలియదు సార్ ఎవలే ఎవరు మాకేం తెలియదు సార్ లేదు సార్ లాస్ట్ కాల్ మాదే ఆ పిల్ల మాతో మాట్లాడింది అంతే జస్ట్ ఫ్రెండ్ అంతే పిల్ల చచ్చిపోయిందంట నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఎంత నరకం అనుభవించింది పిల్ల పాప బ్రాట్లా ఒక పిల్ల చచ్చిపోయింది నీ వల్ల అమ్మేం తోడబాదం పోయి పోరే నవతేజీ కుద్బి నవతాను ఇప్పుడు ఇంటికి వస్తారా అమ్మే నక్క రోజు తీర్చి మహానటి మహానటి मैं फिर ना करो जी कहीं करो रहे तुम आप मैं कुछ भी नहीं करूंगी कुछ गलती नहीं है मेरा नहीं है तब जेल है ये तब जेल है उन्हों मैं फिर ना करो जी बो क्या हुआ क्या हुआ क्या हुआ बकरा 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 इतना डर गया मालूम है पागल बैठ के ना సరే కొరత కొట్టవద్దు కానీ కెమెరా సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ప్రాంక్ ఎంజాయ్ చేసినట్లయితే కింద కామెంట్ పెట్టండి సో రియల్గా అంటే ఈ కాన్సెప్ట్ తీసుకోవడం నచ్చలేదు బేసిక్గా బట్ మా అన్నయ్య ఇట్లా రిసీవ్ చేసుకుంటారని నేను అసలు అనుకోలేదు సో మీ గనక ఎంజాయ్ చేస్తుంటే మీ గనక ఈ ప్రాంక్ నచ్చినట్లుంటే కింద కామెంట్ చేయండి సో ఎవరు సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందో నాకు చెప్పండి ఎందుకంటే ఎవరు పర్ఫార్మెన్స్ ఎక్కువ చేశారో అది కూడా చెప్పండి ఎందుకంటే మా అమ్మకి తెలుసు ప్రాంక్ని మా చిన్నమ్మాయికి తెలుసు నాకు తెలుసు సో మా ముగ్గురులలో ఎవరు మహానటియో మీరు కింద కామెంట్ చేయండి మహానటి అని పేరు టైప్ చేయండి తన పేరు ఖమురు మా అమ్మ పేరు షాహేదా సో ఫైవ్ మామ్ అని పెట్టినా సరే ఓకే ఖమురు మా మమ్మీ ఫైవ్ మామ్ నేను ఫైవ్ అని సో ఈ వీడియోలో మహానటి ఎవరో నాకు కింద కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా అలాగే ఇంకా ఎలాంటి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేసి పెడతాను మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటాను సో ఒకసారి అందరికి బాయ్ చెప్పండి బాయ్ బాయ్.